వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిల్లీస్ మాట్లాడ్స్. ఇది ఒక మంచి యూస్ఫుల్ కార్నర్. ఈరోజైతే నేను మీకు సంక్రాంతికి చాలా ఈజీ నోములు చెప్పబోతున్నాను. ఇవైతే వెంటనే చేసేసుకోవచ్చు. ముందుగా ముత్యాల ముగ్గు నోము. దీనికోసం ముత్యం పగడం, ముగ్గు పొడి, ఇవి 13 ప్లేట్లు నోముకోవాలి. పసుపు చెంబు, పాలకడియాలు, ఒక చెంబు నిండా పసుపు వాయనం ఇవ్వాలి. ఒక ప్లేట్లో 13 పాలకడియాలు అంటే జిలేబీలు, అవి నోముకొని ఇంట్లోనే ఉంచుకోవాలి, ఎవరికి ఇవ్వకూడదు. పత్తి గింజల నోము, ఇవి 13 గంపలు నోముకోవాలి. ఒక్కొక్క గంపలో ముడి పత్తి వేసి నోముకోవాలి. ముడి పత్తి అంటే ఇత్తు తీయని పత్తిని ముడి పత్తి అంటారు. అరిసెలు అట్లు, ఒక ప్లేట్లో 13 అట్లు, ఒక ప్లేట్లో 13 అరిసెలు. అరిసెలు వాయనం ఇవ్వాలి, అట్లు ఉంచుకోవాలి. మడుగులు, మల్లెపూలు, ఇవి 13 ప్లేట్లు నోముకోవాలి. మడుగులు అంటే సేగు బిల్ల, బిల్లగా చేసిన మురుకు. మల్లెపువ్వు అంటే వెండి పువ్వు, కానీ రియల్ మల్లెపువ్వు ఏదైనా పెట్టి నోముకోవచ్చు. ఇవి 13. నట్టింట్లో నాగేంద్రుడు, ఒక బేసిన్లో కిలంబావు పుట్నాల పప్పు పోసి దాంట్లో నాగం పడగ పెట్టి నోముకోవాలి. ఈ సెట్ అంతా ఒకరికే వాయనం ఇవ్వాలి. నంది బుక్క నోము, ఒక కిలంబావు నానబెట్టిన శనగలు ఒక బేసిన్లో పోసి నోముకోవాలి. ఆ తర్వాత ఒక తెల్లని బట్టలో కొన్ని శనగలు దానికి ఒక గంట తొడిగి నంది మెడలో వెళ్ళి కట్టాలి గుళ్ళు. శనగుంటల పీట నోము, ఇవి 13 నోముకోవాలి. దీంట్లో ఏ గింజలైనా వేసి నోముకోవచ్చు. ఆషాఢం నోము, దీన్నే మెహందీ నోము లేకపోతే మైదాక్ నోము అని కూడా అంటారు. ఒక గిన్నెలో ఒక మైదా కోన్ వేసి నోముకోవాలి. అలా 13 నోముకొని 13 మందికి వాయనం ఇయ్యచ్చు, లేకపోతే నోము పెట్టి రావచ్చు. సరస్వతి నోము, సరస్వతి నోము అంటే ఒక సరస్వతీదేవి ఫోటో, లేకపోతే ఒక బుక్కు, ఒక పెన్ను, లేకపోతే పలక, బల్పం. ఇవి మన పిల్లలకి చదువు మంచిగా రావాలని కోరుకుంటూ ఈ నోము నోముకుంటాము. నోముకున్న తర్వాత పిల్లలకి లేకపోతే పెద్దవాళ్ళకి పంచొచ్చు. వెండి గిన్నెలు, వెన్న ముద్దలు. వెండి గిన్నెలైనా పర్వాలేదు, శక్తి ఉంటే వెండి గిన్నెలు, లేకపోతే పాలెండి గిన్నెలు వస్తున్నాయి కదా మనకిప్పుడు. అలా 13, దాంట్లో ప్రతి ఒక్క గిన్నెలో కొంచెం వెన్న వేసి నోముకోవాలి. ఇది కృష్ణుడికి సమర్పిస్తాం కాబట్టి వెన్న వేసి నోముకోవాలి. తాంబూలం ప్లేట్లు, తాంబూలం ప్లేట్లో ఏమేమి ఉంటాయండి? ఆకులు, పోకలు, పువ్వు, పండు, పసుపు, కుంకుమ, ఇలా పెట్టి మనం తాంబూలం ప్లేట్లో నోముకోవచ్చు. రాఖీ ప్లేట్ల నోము, ఈ రాఖీ ప్లేట్ల నోము కోసం రాఖీలు, కుంకుంబరిని, స్వీట్స్, ప్లేట్లు, ఇలా 13 పెట్టి నోముకోవాలి. కొంగు బంగారం నోము, ఈ నోము కోసం యెల్లో కలర్ చీర కావాలి. ఆ చీర కొంగులో పిసరంత బంగారం పెట్టి ఇది నోముకొని ఒక్కరికి వాయనం ఇవ్వాలి. ఓడుబియ్యం, సారెగుల్లల నోము, ఈ రెండు ఒకేసారి నోముకోవాలి, రెండు విడివిడిగా మాత్రం అస్సలు నోమకూడదు. ఓడుబియ్యంలోకి కావాల్సినవి పచ్చబియ్యం, పసుపు కలిపిన బియ్యం, ఖర్జూర పండు, పోకలు, పసుపు కొమ్ములు, మడుపు, కుంకుంబరిని, దువ్వెన, అద్దం, రెండు కుడకలు. సారెగుల్లల్లోకి కావాల్సినవి రెండు గరిజలు, ఒక సకినం, లేదా రెండు సకినాలు ఒక గరిజ, ఇలా పెట్టి మాత్రమే నోముకోవాలి, రెండు విడివిడిగా మాత్రం నోమకూడదు. కుచేలుడి నోము, కుచేలుడు శ్రీకృష్ణుడి చిన్ననాటి మిత్రుడు, అటుకులు తీసుకొచ్చి కృష్ణుడికి సమర్పిస్తాడు కదా, అలా ఈ కుచేలుడి నోము మనం నోముకుంటామన్నమాట. ఒక ప్లేట్లో అటుకులు, బెల్లం, కృష్ణుడి ప్రమిద, అలా కృష్ణుడి ప్రమిద ఏదైనా పెట్టి నోముకోవాలి. కుచేలుడి నోము, వెండి గిన్నెలు, వెన్న ముద్దలు, ఈ రెండు కలిపి కూడా నోముకోవచ్చు, ఏం పర్వాలేదు. వీటిలో ఏ నోము కానీ, లేదా మీరు ఏ నోము నోముకున్నా కానీ అత్తకి, యారాలకి మాత్రం వాయనం ఇవ్వకూడదు. ఈ నోముల్లో ఏవైనా సరే మీ శక్తి అనుసారం ఒక్కటైనా పెట్టి నోముకోండి, లేకపోతే 13 అయినా పెట్టి నోముకోండి, ఎలా నోముకున్నా పర్వాలేదు. మనం నోముకునేవన్నీ దేవుడి స్వరూపాలే కాబట్టి ఒక్కటి ఇచ్చినా దేవుడు సంతోషిస్తాడు, అలాగే 13 ఇచ్చినా సంతోషిస్తాడు, మన తృప్తి అనుసారం. చెప్పిన నోములన్నీ చాలా ఈజీగా ఉన్నాయి కదండి. ఇలా దీంట్లో ఏదైనా నోముకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.